సింహరాశి ఈ సింహరాశి వారికి శని షష్ఠంలో ఉన్నారు షష్ఠ శని ఉద్యోగం వ్యాపారం విషయంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు మాములు కాదు అధిక స్థాయిలోనే యోగించే అవకాశం వస్తుంది ఇక్కడ మనకు ఈ శని సంచారంతో పాటు గురువు కూడా షష్టంలో రెండు మాసాలు మాత్రమే సెప్టెంబర్ పద్నాలుగు దగ్గర నుంచి నవంబర్ ఇరవై దాకా ఉండి మిగతా కాలం అంతా కూడా సప్తమంలో సంచారం చేస్తున్నారు సప్తమంలో గురువు యొక్క సంచారం ఇబ్బందికరం కాదు పెద్ద యోగం కాదు గురువు శని యోగంగా ఉండగా దశమంలో రాహు యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వాళ్ళకి గతంలో సమస్యలు కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది ఈ సింహరాశిలో నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ఊటపాతం ఉంటాయి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం ఐదు ఏమండి ఇక్కడ ఖర్చు ఎక్కువ చూపిస్తున్నారు గృహస్థి బాగుండవండి ఏమిటి అని అడగచ్చు మీరు ఖర్చు ఎక్కువ చూపించినా ఆదాయం తక్కువ శుభకార్యాలు శుభ సంబంధమైనటువంటి పరిణామాలు అన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సమస్యల్ని దాటవేసుకునే ప్రయత్నంలో బాగా కృషి చేసే అవకాశం వస్తుంది అలాగే కొత్త కొత్త చికాకులు వస్తాయి కొత్త కొత్త చికాకులు రావు అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి అందరూ కూడా బాగా కృషి చేస్తూ ఉంటే సమస్యలు బాగా దాటవేసే అవకాశం వస్తుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా అంత ఏ టు జెడ్ ప్రతి పనిలోనూ కూడా మీకు చాలా రక్షణాత్మకంగా పనులు సాగే అవకాశం వస్తుంది పనులు లాభదాయకంగా మారే అవకాశం వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు సదా సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది మీకు అభీష్ట ఫలితాలు చేకూరే అవకాశం వస్తుంది అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు చేద్దాల్సిన వాళ్ళకి అందులో అనుకూల స్థితి ఉద్యోగం వ్యాపారం విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి బాగా నడుపుకుంటూ మరి ఇతర అంశాల్లో కూడా దృష్టి కేంద్రీకరించి ఇతరులకు కూడా బాగా సహకరించే అవకాశం వస్తుంది తద్వారా లాభదాయకమైన ఫలితాలే వస్తాయని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి వీరికి ఆదాయం రెండు వేయం పద్నాలుగు ఖర్చు బాగా పెరుగుతుందంటే ఇక్కడ శుభ సంబంధమైన ఖర్చును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శుభకార్యాలు చేయాల్సి వస్తే అందరూ వెంటనే నెలసరి జీతంతో శుభకార్యాలు చేయరు కదండి అట్లా శుభకార్యాలు చేయాలంటే నిల్వల్లో తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ నిల్వల్లో తీసినా కానీ మంచి ఖర్చే జరిగే అవకాశం వస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అనుకున్నాం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ చూసి తీసుకునే అవకాశం వస్తుంది మఘానక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే ఈ సంవత్సరం శుభకార్యాచరణ విశేష లాభాలు ఉంటాయి ఉద్యోగంలో ఊహకు అందని రీసక్తిగా సత్ఫలితాలు ఉంటాయి తరచుగా వాహన ప్రమాదాలు తప్పకుండా ఉంటారు లేబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పుబ్బా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం వారికి విశేషాలు ఏమిటంటే మంచి జీవనం చేస్తారు కొద్ది రోజులు అనుకూల ఫలితాలు కొద్ది రోజులు ప్రతికూల ఫలితాలు ప్రయాణ విషయంలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి అలాగే మరి ఈ పుబ్బా నక్షత్రం వారికి కొద్ది రోజులు అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అనుకున్నాం ప్రయాణంలో వస్తు నష్టాలు జరిగే అవకాశం అనుకున్నాం కదా ప్రశాంతంగా వ్యవహరిస్తే మాత్రం వీళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే భార్య తరహు బంధువుల ద్వారా కలహప్రాప్తి అందరూ బాగా గౌరవిస్తారు మంచి జీవనం చేయడం అనేది కోసం కొన్ని కొన్ని విషయాల్లో అధిక శ్రమ పడవలసి ఉంటుంది ఉద్యోగం కొత్తగా ప్రయత్నించేటువంటి విషయాల్లో ఎవరికి లాభ లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి మరి ఇక్కడ ఈ రాసి చెందినటువంటి ఈ సంవత్సరం భర్త నుండి భా భర్త బంధువుల నుండి ప్రోత్సాహం సహకారం బాగా లభిస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ స్త్రీలకి అంటే సింహరాశి చెందిన స్త్రీలకి బాగా లభించి ఉద్యోగ లాభం చేకూరే అవకాశం ఉంది వ్యాపారస్తులైనటువంటి వాళ్ళకు కూడా శ్రమతో కూడుకుని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక తరచుగా ప్రయాణాలు చేస్తారు అభివృద్ధి పథంలో ఉంటారు గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ప్రవర్తించి తగు జాగ్రత్తలు తీసుకుని సుఖంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలతోనే చాలా చక్కగా వీళ్ళు డెలివరీకి వెళ్ళే అవకాశం వస్తుంది తద్వారా సుఖ ప్రభావానికి కూడా అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి కనబడుతోంది ఇంకా నాకు మంచి ఫలితాలు రావాలి నేను ఇంకా విశేషాలు పొందాలి అంటే గ్రహస్థిలో శని గురువు అధికంగా యోగిస్తూ రాహు కూడా యోగిస్తున్న కారణంగా అన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం మరి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే దానికి కూడా కారణం చెప్పుకున్నాం ఏమిటా అంటే మీకు శుభకార్యాలు చేసే అవకాశం కార్లు కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందని ఇంకా మంచి ఫలితాలు రావాలి లేకపోతే గతంలో నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం మంచి కాలంలో వాటికి తొందరగా క్లారిటీ క్లియరెన్స్ రావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే ఉదయగ్రి ఉపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన భువననేత్రం నూతనరత్నోపధేయం కరి కరిమృగేంద్రం బోధకం పద్మనీనాం సురవరముఖ అభివంద్యం సుందరం విశ్వరూపం ఇది పగటి కాలంలో పన్నెండు లోపుగా అధిక సార్లు పడిస్తూ సూర్యభగవానికి నమస్కారం చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దోషం చేసే గ్రహాల్లో గురువు కుజుడు బాగా ఎక్కువ కనబడుతున్నారు అందువలన వీళ్ళ నిమిత్తంగా జూన్ మాసంలో ఒకసారి జపం దానం హోమం చేసుకుంటే మంచిది అలాగే పంచముఖీ రుద్రాక్ష ధారణ చేస్తే మానసిక ఒత్తిడి నిర్వహిస్తుంది రోజు సుబ్రహ్మణ్య త్రిశతి పారాయణ చేయండి అలాగే సంక్షిప్త రామాయణం రామగట్టాభిషేకం పారాయణ చేయండి తద్వారా మీకు బాగా ప్రశాంతం చేకూరే అవకాశం ఉంది కార్యలాభం చేకూరే అవకాశం ఉంది అలాగే శ్రీమాత్రే నమహ అనేటువంటి నామంతో తరచుగా కనుక మీరు ముందుకు వెళ్తే చాలా మటుకు ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది